అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల అధినేత అనంతరాముడు పాఠశాల స్థాయి నుంచే మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీపీఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి హాజరై అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రమేష్ నాయుడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరసింగరావు, సురేంద్ర నాయుడు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే మంచి విద్యను అందించాలన్న సంకల్పంతో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా నుంచి ఎంతోమంది విద్యార్థులు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతున్నారని, అలాంటి అవసరం లేకుండా జిల్లాలో మంచి పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యతో పాటు క్రీడలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం జరిగిందన్నారు. బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ లేవు అని మాకు తెలుసు. మరి పిల్లలకి ఎలా చేయాలనే ఉద్దేశంతో సరే ఫస్ట్ నేను మెడికల్ సైడ్ కాన్సన్ట్రేట్ చేసి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాను. ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మరి స్కూల్ ఎవరు చేస్తారు అనే ఒక పెద్ద డౌట్ ఉండేది. ఈ మధ్య 2-3 ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చాయి. ఇప్పుడు చాలామంది మీకు తెలుసు ఇంజనీరింగ్ కాలేజీలన్నీ క్లోజ్ చేసి వాళ్ళు స్కూల్స్ స్టార్ట్ చేశారు. వెరీ గుడ్ స్కూల్ అట్ అనంతపురం. అవసరం కూడా అండి. అనంతపురం అందరూ అనుకున్నట్టుగా స్నోమోరే పూర్ టౌన్ అయితే కాదు. ఇక్కడ సఫిషియంట్ మనీ అయితే ఉంది. సో కాబట్టి ఇది తప్పకుండా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. మంచి విద్యాసంస్థ స్థాపించాలనేది 2008లో అనుకొని అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బీటెక్, ఎంటెక్, ఎంబీఏ స్థాపించారు. ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అనంతపురంలో ఉండాలని. ఎందుకంటే అనంతపురంలో స్కూల్ మంచిది లేక చాలామంది బెంగళూరు ఎత్తుకుండి, హైదరాబాద్, గుడివాడ, ఎక్కడ మంచి స్కూల్స్ ఉన్నాయంటే అక్కడ పోతే స్ట్రెంగ్త్ ఎవరు ఉండాలంటే అనంతపురం స్టూడెంట్స్. అంటే అనంతపురం చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా మంచి ఎడ్యుకేషన్ కావాలా, పిల్లల భవిష్యత్తు బాగుండాలా అని చెప్పేసి చాలా తాపత్రయపడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉందో లేదో డబ్బులు అప్పు చేసి కానీ ఆస్తులు అమ్ము కానీ మంచి ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నారు. రకాలుగా ఉపయోగపడేటువంటి స్కూల్గా తీర్చిదిద్దుతాను తప్పనిసరిగా అని మీ అందరి సమక్షంలో చెప్తున్నాను.